నమస్కారం. భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం గ్రామంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండల టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు పంటలు నేట మునిగిన ప్రభుత్వం గాని అధికార యంత్రాంగం గాని ఇంతవరకు పంట నష్ట నివారణ చర్యలు చేపట్టలేదన్నారు. నేట మునిగిన పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నళినీకాంత్, సత్యబాబు, అచ్చిరెడ్డి, రాంబాబు, అన్నవరం, వీరన్న, రాఘవ, సత్యనారాయణ, వీరేంద్ర మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కురుస్తున్న భారీ వర్షాలకి రంగంపేట మండలంలో అనేక గ్రామాల్లో పంట పొలాలు జలమయ్యడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా ప్రకృతి విపత్తులు వస్తాయి. అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా నేరుగా చంద్రబాబు నాయుడు గారి రంగంలో దిగి నిర్వాసితులను ఆదుకోవడం, పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, రైతులకి నష్టం జరిగితే ఆ నష్టం ఎంత జరిగిందనేది విని వెంటనే అంచనాలు వేయడం, ప్రతి జిల్లాకి కూడా ఐఏఎస్ అధికారులను, సీనియర్ ఐఏఎస్ అధికారులని పర్యవేక్షకులుగా నియమించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేయడం జరిగేది. కానీ ఈనాడు గత 3 రోజులుగా తీవ్రంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి స్పందన లేదు, ప్రభుత్వం స్పందన లేదు. ఎక్కడ ఇప్పుడు రైతాంగాన్ని అడుగుతూ ఉంటే ఒక్క అధికారి కూడా స్పందించిన పరిస్థితి లేదు. మరి ఇప్పటికీ రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసిన పొలాలు చూస్తే దాదాపు 5-6 అడుగులు నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇంకా 2-3 రోజులు ఆ విధంగా ఉంటే పంట పూర్తిగా నష్టపోతారు. ఎకరానికి దాదాపుగా 20-25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ వరి పంట ఓడ్చడం జరిగింది. దాన్ని పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి. ఎకరాకి 20,000 నుంచి 25,000 వరకు రైతాంగం నష్టపోతున్నాడు కాబట్టి పూర్తిగా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా ఇవాళ అన్ని చోట్ల కూడా అటు డెల్టా ఇటు మెట్ట లేకుండా ముంపు గురి కావడం జరిగింది. సాధారణంగా రంగంపేట మండలం మరి ముంపు గురి కాదు, ఇది